వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో చెన్నై మరియు ఇతర ప్రాంతాల నుండి తెనాలి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ పరీక్షల కోసం స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంతంలో పీపుల్స్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ బృందంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, సిఐ, మెడికల్ ఆఫీసర్, వివిధ శాఖల డీఈలు, ఏఈ బృంద సభ్యులుగా కొనసాగుతారని వెల్లడించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర, ఎంపీడీఓ విజయలక్ష్మణ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ మన తెనాలి టౌన్లో ఈ తెనాలి రైల్వే స్టేషన్కి వచ్చే ప్యాసింజర్స్ అందరికీ కూడా మనం థర్మల్ స్కానింగ్ టెస్ట్ చేయటం, ఆ తర్వాత అవసరమైతే స్వాబ్ టెస్ట్ కూడా చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి టీమును కాన్స్టిట్యూట్ చేశారు కలెక్టర్ గారి లెవెల్లో. దానికి పీపుల్స్ మానిటరింగ్ సెంటర్ ఎట్ డిస్టిక్ లెవెల్ అనే పేరు పెట్టి మన తెనాలి రైల్వే స్టేషన్లో అంటే చెన్నై నుంచి వచ్చే ట్రైన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర స్టేట్స్ నుంచి వచ్చే ట్రైన్స్ నుంచి మన తెనాలిలో వచ్చే ప్యాసింజర్స్ అందరికీ కూడా ఈ ముందు ఫస్ట్ థర్మల్ స్కానింగ్ చేస్తాం, ఆ తర్వాత అవసరమైతే స్వాబ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఎండిఓ గారిని, నన్ను, అలాగే ఈ గారిని, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని, సిఐ గారిని, అట్లా రకరకాలుగా మనం డిజిగ్నేషన్స్ బట్టి అపాయింట్ చేయడం జరిగింది టీముని. మన జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి మామూలుగా స్వాబ్ టెస్ట్ చేస్తాం, అదే ఇతర జిల్లాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. ఏదైనా పాజిటివ్ కేసు కనుక వస్తే ఇక్కడ వెంటనే ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. అయితే మన తెనాలికి మాత్రం ఇంకా ట్రైన్స్ రాలేదు, ఆ వచ్చే టైంలో మాత్రం మనకి ఇంటిమేషన్ వస్తుంది. ఆ వచ్చే ప్యాసింజర్స్ అందరికీ కూడా మనం ఈ థర్మల్ స్కానింగ్ అలాగే స్వాబ్ టెస్ట్ అవసరమైతే స్వాబ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అనుమానాస్పద స్థితిలో గ్రామ వాలంటీర్ మృతి చెందిన ఘటన చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. చుండూరు ఎస్ఐ కె రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం దుండిపాలెం గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా యువతి మృతి చెందడానికి గల కారణాలు తెలియరాలేదని విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని వివరించారు. చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో సచివాలయంలో విలేజ్ సచివాలయంలో వాలంటీర్గా చేస్తున్నటువంటి ఒక 20 సంవత్సరాల లేడీ ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. ఆ లేడీ యొక్క మహిళ యొక్క తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ మరణానికి తగిన కారణం వాళ్ళ తండ్రి గారికి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులకు కానీ సరైన కారణం తెలియని పక్షంలో ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. బాడీ పోస్ట్మార్టం నిమిత్తం సరైన మరణ కారణం తెలుసుకోవడానికి బాడీ పోస్ట్మార్టం నిమిత్తం కూడా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. డాక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాల ప్రకారం అసలు నిజమైన కారణం ఏంది, ఆ మహిళ చనిపోవడం వల్ల కారణం ఏమని తెలుసుకోవాల్సి ఉంది. భవన నిర్మాణ కార్మికులు మంగళవారం స్థానిక చెంచిపేటలోని సిఐటియు ప్రజా సంఘాల కార్యాలయానికి రావాలని సిఐటియు అధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుడు ఆధార్ కార్డు, ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లు తీసుకుని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. రేపు చెంచుపేటలో గల ప్రజా సంఘాల కార్యాలయానికి తమ తమ ఆధార్ కార్డులు, అట్లాగే వాళ్ళ ఐడెంటిటీ కార్డులు, తర్వాత బ్యాంకు పాస్ పుస్తకాలు, అలాగే ఫోన్ నెంబర్లతో జిరాక్స్ తీసుకొని మరి సిఐటియు ప్రజా సంఘాల కార్యాలయానికి వస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేందుకు మేము సహకరిస్తామని కూడా తెలియజేస్తున్నాం. కరోనా విపత్తు సమయంలో మండల ప్రజానీకానికి విశేష సేవలందించిన అధికారుల పనితీరు ప్రశంసనీయమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ కొనియాడారు. అమర్తలూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలకు చెందిన అధికారులను దుశ్శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన అధికారుల పనితీరు అభినందనీయమని రత్నప్రసాద్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణలతమ్మ, ఎంపీడీఓ సీతారామయ్య, డిప్యూటీ తహసీల్దార్ శివయ్య, ఈఓపీఆర్డి జోషిరాజ్, పర్వతనేని భానుప్రసాద్, జి శాంతకుమారి, కొరటాల లీలా సత్యసాయి, మండవ రమేష్, పలువురు విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మనకి కరోనా వైరస్ సందర్భంగా మంచి హృదయంతో మనకి చేసిన తక్కువ సర్వీసెస్ అయినా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని మమ్మల్ని
శాల్వలతో సత్కరిస్తూ మనకి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పేరు పేరున వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మండలంలోని కటివరం గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తాలూకా ఎస్ఐ మన్నెమ్మరులి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలకు పలు సూచనలు చేశారు. బ్యాంకు ఉద్యోగిగా పనిచేసే వ్యక్తికి కరోనా వచ్చినట్టు సమాచారం. కాగా బాలాజీరావుపేట శివారు కాల్వకట్ట వెంబడి వెళ్లే ప్రాంతంలో ఈ కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పంచాయతీ అధికారులు ఆ ప్రాంతంలో శానిటేషన్ చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలు వంటి వాటి కోసం గ్రామ వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నిన్న మన కటివరం అయ్యప్పస్వామిగుడి రోడ్లో ఉన్నటువంటి సాయి కుమార్ రెడ్డి, ఇతను యాక్చువల్గా ప్రకాశం జిల్లా, అయితే ఇతను ఐసిఐసిఐ బ్యాంక్ గంగానంపేట బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తాడు. ఇతనికి నిన్న కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. 1 మంత్ బ్యాక్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ గంగానంపేట బ్రాంచ్ ఎవరైతే వచ్చి ట్రాన్సాక్షన్స్ చేశారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా, మేము ఆల్రెడీ లిస్టు తీసుకున్నాం, బ్యాంక్ మేనేజర్ని అడిగి లిస్ట్ తీసుకున్నాం, మేము ఆల్రెడీ కన్సల్ట్ అవుతాం. అలా కాకుండా మీకై మీరే ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి టెస్టులు చేయించుకుంటారు. కరోనా విపత్తు సమయంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్ను కలిసి సంఘ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కరోనా వైరస్ ఉన్నంతకాలం తెనాలి ప్రాంతంలో సభలు సమావేశాలు నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బొమ్మదేవర వెంకటేశ్వరరావు, రావూరి శంకర్రావు పాల్గొన్నారు. తెనాల్లో లాక్డౌన్ చేసిన దగ్గర నుంచి లాక్డౌన్ నిబంధనలు చాలా బాగా పాటించారు. అందువల్లనే చాలా వరకు కరోనా ఇక్కడ వ్యాప్తి చెందలేదు. కానీ గత వారం రోజుల నుంచి ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టేసేసి 200 మంది 150 మందితో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సమావేశానికి 10 గంటలకు రమ్మని చెప్పి జనాలే చెప్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి 12 గంట అవుతుంది. ఈ 2 గంటల సేపు అక్కడే జనం ఉండి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవటం, ఒకళ్ళొకళ్ళు చేసుకోవడం చేస్తున్నారు. ఎవరూ భౌతిక దూరం పాటించట్లేదు. చనిపోతే 20 మందిని, పెళ్ళికి 50 మందిని మాత్రం ఎలా చేయమన్నారు. మిగతా వాటికి ఏ సమావేశాలకు కూడా అనుమతి లేదు. 5 కన్నా మించి ఎక్కడా కూడా బయట గుమ్మికోవడానికి వీల్లేదు. దీని విషయమే మేము ఈ రోజున సబ్ కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేశాము. రేషన్ షాపులో శానిటైజేషన్తో చేయకుండానే రేషన్ పంపిణీ చేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అందులో డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు, మాస్కులు మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉంటున్నారు, కానీ ఏలు ముద్రలు కూడా వేస్తున్నారు, ఆ ఏలు ముద్రలు కూడా శానిటైజేషన్ చేయట్లేదు. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలని చెప్పి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము. దాని మీద పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని తెలియపరిచారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో కాల్వకట్టపై అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న నిర్వాహకురాలని త్రీటౌన్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాల ప్రకారం సీఎం కాలనీకి చెందిన కట్టా మంగమ్మ అనే మహిళ గుట్టుగా కాల్వకట్టపై నాటుసారా విక్రయాలు చేస్తుండగా రాబడిన సమాచారంతో త్రీటౌన్ ఎస్ఐఎం విజయ్ కుమార్ సిబ్బందితో దాడి చేసి 8 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం అమ్మకాలు నిర్వహిస్తే సహించేది లేదని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. నాటుసారాను స్వాధీనం చేసుకుని నిందితురాలిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. సీఎం కాలనీలో నాటు సారా అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు నేను మరియు మా సిబ్బంది కొంతమంది సీఎం కాలనీకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దొరికినటువంటి నాటు సారాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి క్వాంటిటీ వ్యవస్థ తర్వాత. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ప్రాంతంలో 7కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. కంటైన్మెంట్ జోన్గా మండలంలోని కటివరం గ్రామాన్ని ప్రకటించినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాలి. సిఐటియు నేతల డిమాండ్.
తల్లిదండ్రులను పెద్దలను గౌరవించడం వల్ల సమాజంలో శాంతి వర్ధిల్లుతుంది. గాంధీ ఆరాధకుడు వజ్రాల రామలింగాచారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.